2014లో మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం 11వ స్థానంలో ఉన్నాం. కానీ మా 10 ఏళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా, సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 1గా నిలపడం జరిగింది. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే 10 ఏళ్ల మా పాలన ఫలితమా, 8 నెలల మీ పరిపాలనలో పెరిగిందా, దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది? అధ్యక్ష, 4.5 లక్షలు లేని జిఎస్డిపిని 14.5 లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా, మీ 8 నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, 2014లో దేశ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1% అయితే ఈరోజు అది 5% పెరిగిందంటే ఇది 10 ఏళ్ల మా శ్రమ ఫలితమా, 8 నెలల మీ డ్రామా ఫలితమా అని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, 2013-14లో 1.7 కోట్ల ఉన్న పంటల ఉత్పత్తిని 4 కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా, మీ 8 నెలల పాలననా అని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, మేము వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే 4 రెట్లు ఎక్కువ పంట పండిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది? ఆనాడు ఏం పరిస్థితి? అడ్డు అదుపు లేని కరెంటు కోతలు, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు, గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు. కానీ 6 నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంటు ఇచ్చాం. 2 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా? అధ్యక్ష, ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా, చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులలో పుష్పగుచ్చాలు పెడతారని భట్టి గారి ప్రసంగం విన్నాక అర్థమవుతా ఉంది. అధ్యక్ష, ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు. పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒక్క దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 19,483 మెగావాట్లకు పెరిగింది. మీరు చేసిన దానికంటే 3 అంతలు చేశాం. ఈ మధ్య అదనంగా 1400 మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది. మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా? 1196 యూనిట్లు. అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం 2349 యూనిట్లకు పెరిగింది. అధ్యక్ష, ఇదంతా కాదు బట్టన్న, స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా, బుక్కులలో ఉంటుంది. కుల్లం కుల్లా, మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను భట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచుకుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచుకుందా అని అడుగుదాం. కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష, మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుందా అధ్యక్షా?